వెల్కమ్ టు సి న్యూస్ వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 22న జరిగే టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపిన ఏజేసీ బాబురావు. రసాయనాలు లేని మామిడి పళ్లను అందిస్తున్న రైతు లక్ష్మణ్ నాయక్. పెవిలేని గ్రౌండ్లో మామిడి మేళా. పెళ్లికి సిద్ధమైన పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. 21న స్వామివారి వివాహం. ఎండాకాలం అంటేనే మామిడి పండ్ల సీజన్. ఈ కాలంలో మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. వినియోగదారులు పెద్ద ఎత్తున పండ్లను కొనుగోలు చేస్తారు. వినియోగదారులకు నాణ్యమైన మామిడి పండ్లను అందించేందుకు ఓ రైతు కార్బోరేట్ రహిత మామిడి పండ్లను అందుబాటులోకి తెచ్చాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా మామిడి పండ్లను ప్రజలకు అందిస్తున్న లక్ష్మణ్ నాయక్పై సి న్యూస్ ప్రత్యేక కథనం. ఈయన పేరు లక్ష్మణ్ నాయక్. కామెపల్లి మండలంలోని గోవిందరాళ గ్రామానికి చెందిన రైతు. సుమారు 10 ఎకరాల మామిడి తోట ఉంది. ప్రతి సంవత్సరం ఈ తోట నుంచి వచ్చిన మామిడి పండ్లను నగరంలో మామిడి మేళా నిర్వహిస్తూ అమ్ముతుంటాడు. అయితే బయట దొరికే మామిడి పండ్లను రసాయనాలు వాడుతూ పండిస్తారు. దీంతో వాటిని తిన్న ప్రజలు క్రమక్రమంగా రోగాల బారిన పడి ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే లక్ష్మణ్ నాయక్ మామిడి పండ్లలో ఎలాంటి రసాయనాలు వాడకుండా పండిస్తాడు. ముందుగా వాటిని వరిగడ్డిలో పెట్టి 2 లేదా 3 రోజులు మాగబెడతాడు. తర్వాత అవి పక్వానికి రాగానే వినియోగదారులకు అమ్ముతాడు. ఇలా ప్రతి సంవత్సరం నాణ్యమైన మామిడి పండ్లను వినియోగదారులకు అందిస్తున్నాడు. పలు రకాల రసాలు సరసమైన ధరలకు అందిస్తున్నాడు. పలువురి అధికారుల నుంచి సైతం ఆదర్శ రైతుగా అవార్డు అందుకున్నాడు. రసాయనాలు లేని మామిడి పండ్లను అందించడం ఆనందంగా ఉందని, ప్రజలు ఆరోగ్యమే ముఖ్యమంటున్నాడు ఈ లక్ష్మణ్ నాయక్. సార్, నా పేరు బాణోద లక్ష్మణ్ అండి, గోవిందరాల, కామెపల్లి మండలం. సార్, ఇప్పుడు ఈ కార్బేట్ రహిత మామిడి పళ్ళు 4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం సార్, ఖమ్మంలో ఫెవిలన్ గ్రౌండ్లో. ఇప్పుడు పోయిన నెల 18వ తారీఖు స్టార్ట్ చేసినాం సార్. దాదాపుగా చాలా ఒక 4 స్టాల్స్ ఉన్నాయి. రకాలు కూడా మంచి రకాలు అమ్మినాం సార్. ఈ సంవత్సరం చాలా షార్టేజ్ ఉన్న పంట మన దగ్గర వచ్చిన దాంట్లో మంచి మంచి రకాలు అమ్మినాం సార్. మంచి హిమాయత్ అమ్మినాం, దసేరి అమ్మినాం, చిన్న రసం అమ్మినాం, పెద్ద రసం అమ్మినాం సార్. ఎలమంద తీయ మామిళ్ళు అమ్మినాం, బంగనపల్లి బెస్ట్ రకాలు అమ్మినాం సార్. దాదాపు ఇప్పుడు ఒక 10 టన్నుల దాకా అమ్మినాం. ఇంకొక 4 టన్నులు ఉంది సార్, ఇంకొక వారం రోజుల వరకు ఇస్తాం. వారం రోజుల్లో షార్టేజ్ వచ్చేలా ఉంది. కాబట్టి వినియోగదారులకు చెప్పేది ఏంటంటే, కార్పొరేట్ రహితంగా పళ్ళు మేము మంచి సరసమైన ధరలకు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మా దగ్గర చాలా చాలా స్పీడ్గానే కొన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా మంచి సేల్స్ చేసాం సార్. రోజు దాదాపుగా ఒక్కొక్కళ్ళు 5 క్వింటాల్ 4 క్వింటాల్ అట్లా అమ్ముతున్నాం.
నాలుగు స్టాల్స్ ఉన్నాయి సార్, ఒక 20 క్వింటాల్ 15 క్వింటాల్ అమ్ముతున్నాం రోజు. మంచి సేల్స్ ఉన్నాయి, అది కూడా తక్కువ రోజులు, ఇంకొక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో దగ్గరికి వచ్చినాయి సార్ సరుకులు. అయిపో వస్తున్నాయి, ఈ 10 రోజులు వినియోగదారులు అందరూ వినియోగిస్తారని ఆశిస్తూ. గత కొన్ని సంవత్సరాల నుంచి నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో ఈ మామిడి పండ్ల మేళ కొనసాగుతుంది. వినియోగదారులు సైతం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనాలు లేని మామిడి పండ్లను అందిస్తున్న రైతులను ప్రజలు అభినందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు సాయంతో పాటు పలు పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి తప్పుడు లెక్కలు చూపిస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఎప్పటికైనా బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉంటుందని ఆయన అన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న పాలేరు ఎన్నికల రిజల్ట్ అనంతరం కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ యొక్క మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన లక్ష్మణ్ గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. బడుగు బలహీన వర్గాల నేతలైనటువంటి లక్ష్మణ్ గారిని, బంగారు దత్తాత్రేయ గారి పట్ల ఈ యొక్క కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఆయన యొక్క అహంకారానికి, ఆయన యొక్క దొరతనానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. మరి ఈ విధంగా నీ యొక్క అహంకారం ఈ విధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మీ మీద పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు క్షేత్రస్థాయిలో లక్ష్మణ్ గారు అనేక విధాలుగా నివేదికలు చెప్పించి స్వయంగా ఆయన పర్యటన చేసి జిల్లాలలో ఈ యొక్క కరువుపై ఏ విధంగా ఉందనే తీవ్రంగా ఎంత తీవ్రంగా ఉందనే విషయాన్ని ఆయన స్వయంగా పరిశీలించి నివేదికలు తెప్పించుకొని అనంతరం అతను ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో కూర్చున్నారు. మరి అట్లాంటి వ్యక్తిని వాస్తవికతో వెళ్తున్నటువంటి లక్ష్మణ్ గారి పట్ల ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారో చాలా దౌర్భాగ్యం. ఇట్లాంటి వ్యాఖ్యల కోసం కాదు, మనం బంగారు తెలంగాణ కోసం మనం ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. ఇటువంటి దురహంకారిని, కేసీఆర్ లాంటి దురహంకారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం కాదు, మన హక్కులు, తెలంగాణ హక్కులు, అందరు బడుగు బలహీన వర్గాల హక్కులు, విద్యార్థుల హక్కులు, కార్మికుల హక్కులు, అందరి హక్కులు కాపాడబడతాయి అని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తప్ప ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆయన ధోరణి కనపడుతుంది. లంబాడలకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వానికి కనువిప్పు కలిగేందుకు ఈ నెల 24వ తేదీన చలో హైదరాబాద్కు పిలుపునిచ్చినట్లు, ఈ కార్యక్రమానికి లంబాడలు భారీగాత్రలు నిలవాలని సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. లంబాడ నేతలు స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రభుత్వం లంబాడలకు ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని వారు అన్నారు. ఈ నెల 24వ తేదీన నిరసన తెలిపేందుకు చలో హైదరాబాద్కు లంబాడలు తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. రిజర్వేషన్ సాధనకై 25వ తారీఖున చేపట్టే హైదరాబాద్ జయప్రదం చేయాలని, ఇందిరా పార్కులో ఖమ్మం జిల్లా నుండి అత్యధికంగా తరలి రావాలని, ఆల్ గిరిజన సంఘాలు, ఆల్ ఉద్యోగ సంఘాలు మొత్తం అందరు కూడా ఒక తాటిపై వచ్చి ఈ జయప్రదం చేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనకు రిజర్వేషన్ 6% అనేది ఎప్పటి నుండో వస్తున్నది, కానీ ఈ 6%ని 12% ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి 2.5 సంవత్సరాలు కాలం గడిచినా కూడా మనకు రిజర్వేషన్ అనేది లేదు. కాబట్టి మనం ఈ గిరిజన సంఘాలు అందరు ఏకమై ఈ ఉద్యమాన్ని సాధించాలి, రిజర్వేషన్ సాధించాలి అని ఈ విధానంతోనే మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి ఈ విధానంలో ప్రతి ఒక్క గిరిజన నాయకులందరూ కూడా పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల నుండి గిరిజనులను గిరిజన రిజర్వేషన్ సాధన సమితి అనేటటువంటి పేరుతోటి అన్ని గిరిజన సంఘాలు ఐక్యంగా జేఏసీగా ఏర్పడి మే 25వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం.
ఎందుకంటే అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమంలో గిరిజనులు అనేక మంది పోరాటం చేసి ఇవాళ బొజ్జా నాయక తానూల నాయకుల అమరత్వంతో సాధించుకున్నటువంటి తెలంగాణలో గిరిజనులు కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సర్కారు మాకు నిరాశ మిగిల్చింది. ఎందుకంటే గతంలో 4% రిజర్వేషన్ని అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1986లో 6% మార్చింది. ఇవాళ మేము అడగకుండానే 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పని కేసీఆర్ గారు ప్రకటించి నేటికి జరుగుతున్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాల్లో 12% అని ప్రగల్భాలుగా మాట్లాడి 6% మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేస్తూ గిరిజన విద్యార్థులను నిరుద్యోగులుగా మార్చేటటువంటి ఒక అతిపెద్ద కుట్ర జరుగుతామన్నది కాబట్టి ఆ కుట్రను ఛేదించేటటువంటి దిశగా మేము చెప్తా ఉన్నాం. మాకు 12% వద్దు, 15% వద్దు, మేమెంతమందిమో మాకంత వాటా. గిరిజన దామాషా ప్రకారం మా రిజర్వేషన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ఈ నెల 22వ తేదీన జరిగే టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అదనపు జాయింట్ కలెక్టర్ బాబురావు తెలిపారు. పాఠశాల విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు ఆచార్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఏర్పాట్లపై ఆయన వివరించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలోని అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ముస్తాబవుతుంది. ఈ నెల 21న జరిగే పెళ్లికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలతో ముస్తాబు చేసి పెళ్లికి సిద్ధం చేస్తున్నారు. ఈయన పేరు లక్ష్మణ్ నాయక్. కామెపల్లి మండలంలోని గోవిందరాళ గ్రామానికి చెందిన రైతు. సుమారు 10 ఎకరాల మామిడి తోట ఉంది. ప్రతి సంవత్సరం ఈ తోట నుంచి వచ్చిన మామిడి పనులను నగరంలో మామిడి మహిళ నిర్వహిస్తూ అమ్ముతుంటాడు. అయితే బయట దొరికే మామిడి పనులను రసాయనాలు వాడుతూ పండిస్తారు. దీంతో వాటిని తిన్న ప్రజలు క్రమక్రమంగా రోగాల బారిన పడి ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే లక్ష్మణ్ నాయక్ మామిడి పనులో ఎలాంటి రసాయనాలు వాడకుండా పండిస్తాడు. ముందుగా వాటిని వరిగడ్డిలో పెట్టి 2 లేదా 3 రోజులు మాగబెడతాడు. తర్వాత అవి పక్వానికి రాగానే వినియోగదారులకు అమ్ముతాడు. ఇలా ప్రతి సంవత్సరం నాణ్యమైన మామిడి పనులను వినియోగదారులకు అందిస్తున్నాడు. పలు రకాల రసాలు సరసమైన ధరలకు అందిస్తున్నాడు. పలువురు అధికారుల నుంచి సైతం ఆదర్శ రైతుగా అవార్డు అందుకున్నాడు. రసాయనాలు లేని మామిడి పనులను అందించడం ఆనందంగా ఉందని, ప్రజలు ఆరోగ్యమే ముఖ్యమంటున్నాడు ఈ లక్ష్మణ్ నాయక్. సార్, నా పేరు బాణోద లక్ష్మణ్ అండి, గోవిందరాల, కామెపల్లి మండలం. సార్, ఇప్పుడు ఈ కార్బెట్ రహిత మామిడి పళ్ళు 4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం సార్, ఖమ్మంలో ఫెవిలియన్ గ్రౌండ్లో. ఇప్పుడు పోయిన నెల 18వ తారీఖు స్టార్ట్ చేసినాం సార్. దాదాపుగా చాలా ఒక 4 స్టాల్స్ ఉన్నాయి. రకాలు కూడా మంచి రకాలు అమ్మినాం సార్. ఈ సంవత్సరం చాలా షార్టేజ్ ఉన్న పంట మన దగ్గర వచ్చిన దాంట్లో మంచి మంచి రకాలు అమ్మినాం సార్. మంచి హిమాయత్ అమ్మినాం, దసేరి అమ్మినాం, చిన్న రసం అమ్మినాం, పెద్ద రసం అమ్మినాం సార్. ఎలమంద తీయ మామిళ్ళు అమ్మినాం, బంగనపల్లి బెస్ట్ రకాలు అమ్మినాం సార్. దాదాపు ఇప్పుడు ఒక 10 టన్నుల దాకా అమ్మినాం. ఇంకొక 4 టన్నులు ఉంది సార్, ఇంకొక వారం రోజుల వరకు ఇస్తాం. వారం రోజుల్లో షార్టేజ్ వచ్చేలా ఉంది. కాబట్టి వినియోగదారులకు చెప్పేది ఏంటంటే, కార్పొరేట్ రహితంగా పళ్ళు మేము మంచి సరసమైన ధరలకు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మా దగ్గర చాలా చాలా స్పీడ్గానే కొన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా మంచి సేల్స్ చేసాం సార్. రోజు దాదాపుగా ఒక్కొక్కళ్ళు 5 క్వింటాల్ 4 క్వింటాల్ అట్లా అమ్ముతున్నాం.
నాలుగు స్టాల్స్ ఉన్నాయి సార్, ఒక 20 క్వింటాల్ 15 క్వింటాల్ అమ్ముతున్నాం రోజు, మంచి సేల్స్ ఉన్నాయి. అది కూడా తక్కువ రోజులు, ఇంకొక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో దగ్గరికి వచ్చినాయి సార్, సరుకులు అయిపో వస్తున్నాయి. ఈ 10 రోజులు వినియోగదారులు అందరూ వినియోగిస్తారని ఆశిస్తూ. గత కొన్ని సంవత్సరాల నుంచి నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో ఈ మామిడి పండ్ల మేళ కొనసాగుతుంది. వినియోగదారులు సైతం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనాలు లేని మామిడి పండ్లను అందిస్తున్న రైతులను ప్రజలు అభినందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 22న జరిగే టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపిన ఏజేసీ బాబురావు. రసాయనాలు లేని మామిడి పళ్ళను అందిస్తున్న రైతు లక్ష్మణ్ నాయక్, పెవిలియన్ గ్రౌండ్లో మామిడి మేళా. పెళ్లికి సిద్ధమైన పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, 21న స్వామివారి వివాహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.